అయిపోయిందా? రెడీ అయినావా? అన్నం తినాలనా? వాటర్ బాటిల్లో నీళ్ళు పోయాలనా? అగో గట్లాంటి మర్చిపోవడం మళ్ళీ వాటి కాడ కొద్దిసేపు లేటు. మరి చెప్పవా అప్పటి నుంచి ఎంతైంది? ఆ డోర్ తీయమ్మా, నీళ్ళు పోయి. జాగ్రత్త భయ్, కింద పోయకుండా, కింద పోకుండా. ఒక దాంట్లో ఒకటి కరెక్ట్ పట్టేటట్టు ఉందిగా. హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందిగా, చెల్లేది. టీవీ పెట్టుకున్నావా? అన్నమైందా? అన్నమైపోయింది, అన్నమైతే అయింది. ఏం రిచమ్మా? నీళ్ళు ఎక్కువ పోయాలా? ఏదై చెల్లపాటు లేదు, ఉన్నాయిగా. ఇంకేంది, నిండుగానే పోసిందిగా. అంటే కొంచెం వెళ్తున్నా కూడా ఎట్లా? నువ్వు పోసుకో మరి తర్వాత. ఒక స్పూన్ పడతాయేమో, అలా ఒక చెంచాడు పడతాయి కావచ్చు వాటర్. అవునా? ఏది నీ బాటిల్ ఏదల్లా? నీ బాటిల్ ఏది? రెడ్ బాటిలా? బ్లూ బాటిల్ ఎవరు ఏం మార్చుకోవద్దు, ఉన్న బాటిల్ ఉన్నాయండి. ఎందుకు అవసరమా? మార్చుకున్నారు కదా కంబాక్స్లో, మళ్ళీ ఏమైంది? అక్కని ఇంటి కానీ స్కూల్ పంపించి నేను హాస్టల్లో అయితే చెప్తాను. నేను కంపల్సరీ అయితే హాస్టల్లో. మరీ చిన్నోళ్ళకు బాగా అటుక తెలివి బాగుంటుంది అంటారు చిన్నోళ్ళకి. తోటకూర గోధుమ పిండి అయిపోయిందా? చేయొచ్చుగా చపాతీలు. వంకాయ మస్తు ఉంది తెలుసా నైట్? ఒక్కసారి తినండి అమ్మ, మళ్ళీ సారిగా వంకాయ చెట్లు లేకుండా నేను మొత్తం తీసేస్తాను. బందండి కాసుడు ఉన్నప్పుడే తినాలంటారు అందుకే. అదండి తెంపినావా? తెంపి ఇంట్లో పెట్టినావా? ఇంట్లో పెట్టినామంటారా? ఫ్రిడ్జ్లో పెట్టినావా? ఇంట్లో లేదు, ఇంట్లో కాకరకాయలు ఇంటిగా ఉన్నాయి. ఇగో వీడు వెళ్తే ఒకటే వెళ్ళడు. ఓ టమాటాలు అయిపోయినాయా? టమాటాలు అక్కడ ఉన్నాయి లే, కానీ ఫ్రిడ్జ్లో అసలే లేవుగా. పా కూరగాయలు పట్టుకుని. వాటర్ అంట, వాటర్. ఏంటి ఏంటి ఏమైంది ఏమైంది ఏందండి అమ్మా? చెప్పలేసుకొని మనం అన్నం తింటాము తినం కదా.
కూసండి. ఎంతసేపు వేస్తారు చెప్పు, సాక్స్ వేసుడే టైం పడుతుంది మీకు, కానీ షూలు తొందరనే అయిపోతుంది. పొందట్లేదు అనేసి కూర్చోరు చమ్మ, టైం పాస్ ఎంత చేస్తారు. నీ సాక్స్లు బాగా లూజ్ అయినాయి, నీ కొత్త సాక్స్లే కానీ. పెద్దోడే పాతయా? పెద్దోడే తెచ్చినాక రిచమ్మ తెచ్చినా. ఏంటి పెట్టకులే మరి? ఏ వంక అంటే ఏ లంక అన్నట్టుగా ఇప్పుడు అన్నం తినకుండా పోతారు మరి. జాగ్రత్త, తినే నాలుగు ముద్దలు అయినా తినకుండా చేయకు, పెట్టకు వంకాయలు, నష్టమేం లేదు. చెప్పినా కదా ఎందుకు మళ్ళీ చేస్తాను. అట్లా నిన్న అనట్లే నేను, మనిషికి వచ్చినట్టు వస్తుంది నీకు కూడా. టిఫిన్ చేద్దామన్నా ఇడ్లీ రవ్వ ఉంది, మినపగుండ్లు ఉన్నాయి, టిఫిన్ చేద్దామన్నా చేద్దును, కానీ పల్లీలు లేవు అందులోకి. వచ్చింది మోసం, పల్లీలు లేవు అందుకే సపడేకుంటాను. దోశ అలాగన్నా మొన్న రిచ్ పోయామన్నది, సండే శనివారం రోజు పోయామన్నది, కానీ పోయలేవు పల్లీలు లేవు అని. దోశలకు కూడా పల్లీలు లేవా? ఇప్పుడు దేనికి పల్లీలు లేవు? చట్నీ ఉండాలి కదా, బెల్ అవుతుందిగా, టైం కూడా అయింది. కుక్కలు ఉంటాయి దారిలో, దారితో పోయి జాగ్రత్త రండి. అయిపోయిందా? అయిపోయింది. ఊరికి కాదు ఏంది, బయట ఎట్లా ఉంటాను కుక్కలు. నువ్వు వాటర్లకు పోకు, మమ్మీ మోతు దొడుతుంది కానీ. వాటర్ ఉన్నాయి అట్లా మరి. ఫస్ట్ బెల్ అయింది, అందరికి అడిగేసి షూ వేసుకోమ్మా. షూ తడుస్తాయని నేను అడుగుకని చెప్పిన. ఎంతసేపు మమ్మేస్తుందిలే, నిలబడు వేసుకున్నావా? కంగారు కంగారు అంతా అప్పటిదాకా లేట్ చేసుకుంటుంటారు, ఇక పోయే ముందే కంగారు కంగారు చెప్తారు. ఎందుకు చెప్పు నీకు? ఎవరిదా అది? పెద్దోడిదేనా? బ్యాగ్ తక్కువ బరువు లేదు, మళ్ళా తినాలా మంచిగా, గట్టిగా తింటే బ్యాగ్ మొత్తం ముగ్గు బాగేసింది కదా మమ్మీ. నడు నడు, లేట్ అవుతాం ఎప్పుడు అంతేలే. ఇక బాయ్ పోయిరు, అందరు పోయిరు, నువ్వు చూస్తాను కానీ బాయ్ బాయ్ చెప్పరు, కంగారు కంగారు చెప్తారు. అటు పోయి తిరిగినాక చెప్తాను, అక్కడ చెప్తాను మళ్ళా మూల మీద. వాళ్ళు మూల తిరిగేదాకా నువ్వు ఏంది ఉంటావు కదా. ఓకే లేట్ పెట్టేసేది, లేట్ పోయినావు, పడ్డామేంది కావాలి. బొత్తిలకి నన్నే అడుగు పూల పేర్లు. పెంచు పెంచు, బాగుంటాయి పూలు.
కానీ చెట్టు మీద ఉన్నప్పుడైనా మంచి గినిగినిగలు ఆడుతుంది. తెంపిన 5-10 నిమిషాలల్లో మొత్తం ఉల్లిపోతుంది. ఎంతమంది పెట్టాలి టీ? ఇప్పుడు మొత్తానికి నాకేసారి పెట్టకు నువ్వు కానీ నడు పిల్ల వస్తుంది, నీ పాలను కాపాడుతాను. మరి నేను ఏం చేయని చెప్పు, ఆల్రెడీ దెబ్బతిని దెబ్బతినండి మళ్ళీ పోతే ప్యాకెట్ తీసుకొని కింద వేసుకొని బొక్క పెట్టుకొని తాగుతాను తెలుసా అది. మరి అట్లా ఉంటుంది, ఎన్నిసార్లు తాగలేదు ఆ ఒక్కసారైనా? గిన్నెలు ఉన్నప్పుడు ఎన్నిసార్లు తాగలేదు? 30 రూపాయల పాలు పాలు తీసుకుని సాయంత్రానికి నిన్న సేమ్యా తీసుకున్నాం, పాలపాయ తెప్పించినా. మరి నాకేది ఘోరం. టీవీ చూసుకుంటా తిన్నాం సాయంత్రం, నిన్న సాయంత్రం ఏం లేదు మరి తినడానికి. వాళ్ళకు కూడా సాయంత్రం వచ్చి శనగపిండి అయిపోయిందా? ఉన్నది కానీ ఆయిల్ ఉండద్దా? ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఇక నెలాఖరికి అట్నే ఉంటుంది ఇంట్లో. అట్లా నెలాఖరు అంటే మనకు అట్నే ఉంటుంది. అంటే మనకు నెలాఖరు అంటే జీవితం వచ్చే టైం కదా, అన్న అయిపోతా ఉంటాయి అన్నట్టు ఈ టైంకి. అల్లం లేదు ఏం లేదు, ఉట్టిగానే పెట్టేస్తున్నా. ఎందుకో కొమ్మ వచ్చిన ఒక అల్లంది అయిపోయిందా? చల్లారినాయా? మళ్ళీ వేడి చేయాలా? ఇదే కథ ఇక. ఏంటి ప్రయోగం? గ్లాస్ తోటా అట్ట తోడుకుంటాయా? ఓ ఈ ప్రయోగం భలే ఉందిగా. అది కింది వరకు వేడైతే, పై వరకు ఎందుకు వేడైతే? మరి అదేదో గిన్నెల పోసి చేయరాదు మరి. మరి గుర్తుంచుకొని ఏమంటే తోడేసుకోవాలి. జారిందనుకో అది కట్టరు. అయిపోయిందా? చాలా అయి. ఇప్పుడు పై వరకు వేడైనాయి అనట? మొత్తం వేడైంది, మొత్తం వేడైనాయి పై వరకు. ఏందో నీ సాహసాలు. చాలా తొందరగా నీటి మసులుతుంది, మంచిగా మసలాలా మసలంకనే పోతా.